నమస్కారం నా పేరు వెంకటేశ్వర్లు మల్లన్న మల్లన్న వాళ్ళ నేను సో మల్లన్న టీం కుటుంబ సభ్యులందరికీ జర్నలిస్ట్ సంఘాలకి జర్నలిస్ట్ సోదరులకి కుల సంఘాలకి కుల సంఘ నేతలందరికీ ప్రజా సంఘ నేతలందరికీ మల్లన్నను ఆదరించే ప్రతి ఒక్క అభిమాని అలాగే ఎక్కడో భారతదేశం వెలుపల ఉండి తమ సంఘీభావాన్ని సహకారాన్ని అందించినటువంటి ఎన్ఐ ఎన్ఆర్ఐ సోదరులకి మరియు ఈ కష్టకాలంలో క్యూ న్యూస్కి అండగా నిలుస్తున్నటువంటి క్యూ న్యూస్ ప్రేక్షకులందరికీ మల్లన్న మల్లన్న కుటుంబ సభ్యుల తరఫున మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏమిటంటే మల్లన్నను అభిమానించే ప్రతి ఒక్కరికి చాలా సందేహాలు ఉన్నాయి అవి ఏమిటంటే మల్లన్న ఎప్పుడొస్తాడు మల్లన్న విషయంలో మీరు ఎందుకు ఎఫెక్ట్గా వర్క్ చేయట్లేదు మీరు మల్లన్న విడుదల కోసం మీరు ప్రయత్నించడం లేదు ఇలాంటి సందేహాలు ప్రతి ఒక్కరి అభిమానలో కనబడుతుంది అలాంటి ఫోన్ కాల్స్ కూడా మాకు వస్తున్నాయి మీ అందరికీ అందుబాటులో రాలేకపోయినందుకు మరొకసారి చింతిస్తూ మీ యొక్క మిమ్మల్ని క్షేమాపణ కోరుతున్నాను ఎందుకు ఆలస్యం అవుతుంది ఎందుకు ఇన్ఫర్మేషన్ చెప్పడం లేదనేది చాలామందికి వేధిస్తున్న ప్రశ్న మల్లన్న అరెస్టు ఆగస్ట్ ఇరవై ఏడు అర్ధరాత్రి అక్రమంగా నిర్బంధించడం జరిగింది మాకు ఉన్న సమాచారం ఏంటంటే ఇంత ముందుకు మన దగ్గర మల్లన్న పైన ఉన్న కేసులు పదహారు కేసులు మాత్రమే ఉన్నాయి దాంట్లో దే దాంట్లో అరెస్ట్ చేసి ఉండొచ్చు అనుకున్నాం కానీ అరెస్ట్ చేసిన తర్వాత కేస్ డైరీ చూస్తే దాంట్లో మాకు తెలిసిన విషయాలు ఏంటంటే మల్లన్న పైన పదిహేను కొత్త కేసులు దాంట్లో ఈ యొక్క వారం రోజుల వ్యవధిలో ఆగస్టు నెలలో పదిహేను కేసులు రిజిస్టర్ చేయబడ్డాయి కానీ అట్టి విషయం ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచుతూ వాళ్ళు మల్లనని అరెస్ట్ చేయడం జరిగింది మా నోటీస్కి వచ్చేసరికి ముప్పై ఒక్క కేసులు అవి ఎక్కడెక్కడంటే వివిధ రాష్ట్రాల్లో తెలంగాణలో తెలంగాణలోని వివిధ జిల్లాలలో హైదరాబాద్లోని వివిధ పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగింది కానీ వాటికి సంబంధించిన ఎఫ్ఐఆర్లు మాత్రం ఆన్లైన్లో పెట్టాల్సి ఉండే కానీ ఏ ఒక్క ఎఫ్ఐఆర్ కూడా ఆ కేసులకు సంబంధించి ఆన్లైన్లో పెట్టలే దొరకలేదు మాకు సో అట్లీస్ట్ ఆ కేసుల విషయంలో ముందుకు వెళ్దామంటే అట్లీస్ట్ మనకు ప్రైమరీ డాక్యుమెంట్ ఎఫ్ఐఆర్ కాపీ ఉండాల ఆ ఎఫ్ఐఆర్ కాపీస్ని మనం కోర్టుకి వెళ్ళి సిఏ కాపీల రూపంలో తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే సమయం డ్రాక్ చేయబడింది సో ఇలాంటి విషయంలో మీ మిత్రులందరికీ తెలియలేని పరిస్థితి అంటే విషయాలు మీకు చెప్పలేని పరిస్థితిలో ఎందుకోసం అంటే ఆ కేసుల గురించి మేము మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుండి మా సమావేశాలు స్టార్ట్ చేయడం అంటే వివిధ పోలీస్ స్టేషన్లో జ్యూరిడక్షన్లో ఉన్న లాయర్లను ఎంగేజ్ చేయడం కానీ వాళ్ళతో మాట్లాడడం కానీ ఇలా మా యొక్క డే మొత్తం కూడాను వాళ్ళతోనే సరిపోయేది ఇది ఒక ప్లేస్లో ఉన్న కేసుల విషయం కాదు వివిధ జిల్లాల్లో ఉన్న కేసులు కాబట్టి ఆ జిల్లాలో ఉన్న అడ్వకేట్ గారు ఎవరు అంటే చాలామంది మల్లన్న కేసులు అంటే భయపడిపోవడం కేసులు చేయడానికి ముందు రాలేకపోవడం ఇలా చాలా సందర్భాలు ఫేస్ చేయడం జరిగింది అయినా కానీ మల్లన్న కోసం అందరూ ఆ విధంగా లేరు మల్లన్న కే మల్లన్న కోసం మేమున్నామని చెప్తూ వివిధ జిల్లాల్లో ఉన్న న్యాయవాదులు ముందుకు రావడం జరిగింది చాలామంది కూడా వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళు కేసులు ముందుకు తీసుకెళ్ళడం జరిగింది బెయిల్స్ కూడా తీసుకురావడం జరిగింది సో ఎలా అంటే ఇక్కడ నిజామాబాద్ కోర్టు కావచ్చు నల్గొండ కోర్టు కావచ్చు మేడ్చేల్ కోర్టు కావచ్చు కుకట్పల్లి నగర్ సెకండ్రాబాద్ నాంపల్లి హైకోర్టు సో ఇలా ఈ యొక్క ఈ ఈ యొక్క వివిధ జ్యుడిడక్షన్లో ఉన్న కేసులను సమన్వయం పరుచుకోవాలంటే మాకు సమయం సరిపోయి ఉండేది కాదు అందుకోసమే మీతోని ఏ విషయం కూడా షేర్ చేసుకోలేకపోయాము ఒక విధంగా ఇంకొక రీజన్ ఏంటంటే షేర్ చేసుకుంటే మళ్ళీ ఇంకా ఎత్తుగడలు చేస్తూ ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఉంటుందనే ఉద్దేశంతో కొన్ని విషయాలు షేర్ చేసుకోలేదు మీతోని కా ఎనివ్ మీకు మాత్రం అంటే ప్రజలకు మాత్రం అభిమానులకు మాత్రం కొన్ని ఇతర మీడియం ద్వారా ఆ విషయాలు మీ అందరికీ అందుబాటులో వచ్చాయి కానీ క్యూ న్యూస్ వేదికగా మీకు అప్డేట్ రాలేదు దానికి మేము చింతిస్తున్నాము సో ఈ మల్లన్న ఈ యొక్క కేసులు ఎందుకు ఎందుకు ఇన్ని కేసులు మోపబడ్డాయి ఎందుకు ఇంత నిర్బంధం అంటే ప్రశ్నించడమే సో ప్రశ్నిస్తే ఇలాంటి కేసులను ఎదుర్కోవడం జరుగుతుంది సో గౌరవనీయులు పాషం యాదగిరి సార్ గారు అన్నారు ప్రశ్నిస్తే జైలు నోరు తెరుస్తాయా అని అదేవిధంగా మల్లన్న ప్రశ్నించిన క్రమంలో చెంచల్గూడ సెంట్రల్ జైలు నోరు తెరిచింది దాంట్లో అక్రమంగా మల్లన్నను యాభై ఎనిమిది రోజులుగా నిర్బంధించడం జరిగింది సో ఈ అన్ని కేసులను కూడా మనం సాల్వ్ చేసుకుంటూ వచ్చాము ఈ సాల్వ్ చేసుకునే క్రమంలోనే చాలామందిని న్యాయ సలహాలు తీసుకోవడం జరిగింది అభిమానులు కూడా కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ లోకల్నే కాకుండా ఎన్ఆర్ఐలు కూడా మేమున్నామని చెప్పేసి చాలామంది సలహాలు ఇవ్వడం జరిగింది వాళ్ళ సూచనలు తీసుకోవడం జరిగింది విలువైన సూచనలు తీసుకొని ముందుకెళ్లడం జరిగింది ఆ యొక్క మీ యొక్క సలహాలు సూచనల మేరకు మనం సఫలీకృతమయ్యాము అయ్యాము మనకింకా రావాల్సింది రెండు కేసులలో మనకు బెయిల్ రావాల్సింది ఒకటి ఎస్సీ ఎస్టీ కేసు హైకోర్టులో పెండింగ్ ఉంది అది ఇరవై తారీఖు మనకు బెంచ్ మీదకి వచ్చే అవకాశం ఉంది ఇంకొకటి బోధన్ బోధనగా నిజా నిజామాబాద్ జిల్లాలో ఒక కేసు పెండింగ్ ఉంది ఆ కేసు విషయంలో క్యాట్ అండ్ మౌజ్ ఆట కొనసాగుతుంది ఎప్పుడైతే ఈ హైకోర్టులో బెయిల్ వచ్చే సూచన ఉందో దాంట్లో పీటీ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయాలని ఈ రాజ్యం చూస్తుంది సో ఈ విధంగా మన సిస్టంలో ఉన్న ప్రాసెస్ని ఆసరాగా తీసుకొని వీళ్ళు వీలైనంత త్వరగా డ్రాక్ చేస్తూ హుజురాబాద్ ఎలక్షన్స్ వరకు కూడా మల్లన్నను రిలీజ్ చేయాలనే రిలీజ్ చెయ్యొద్దనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రభుత్వం కక్ష కట్టి ఉంది ఎందుకు మల్లన్నను హుజురాబాద్ ఎన్నికల వరకు నిర్బంధించాలని ఈ గవర్నమెంట్ దగ్గర స్పష్టమైన నివేదిక ఉంది మల్లన్న కానీ తన పాదయాత్రను కానీ హుజురాబాదు నుండి మొదలు పెడితే మల్లన్న న్యూట్రల్గా ఉన్న ఒక పది పర్సెంట్ ఓట్లను ప్రభావితం చేయగలడు ఆ ప్రభావితం చేస్తే ప్రభుత్వం నుండి కంటెస్ట్ చేస్తున్న వారికి డిపాజిట్లు పోతాయనే ఉద్దేశంతో కుట్రపూరితంగా మల్లన్నను నిర్బంధించడం జరిగింది సో అందుకోసమే మిత్రులారా మీ అందరికీ ఈ విషయాలు చెప్పలేక గోప్యంగా ఉంచడం జరిగింది సో మల్లన్న నిర్బంధంలో ఉన్నంత కాలం ప్రత్యక్షంగానో పరోక్షంగాను అందరూ కూడా మీ వంతు సహకారాన్ని అందించారు ముఖ్యంగా మన టీం మల్లన్న టీం సభ్యులు రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయిలో ఉన్న టీం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాలకు అనుగుణంగాను జిల్లా స్థాయి కమిటీలు కానీ నియోజకవర్గ స్థాయి కమిటీలు కానీ మండల స్థాయి కమిటీలు కానీ గ్రామస్థాయి కమిటీలు కానీ ప్రత్యక్ష నిరసనలతో ముందుకు సాగిన సాగారు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సో అనేక కార్యక్రమాలు మీరు ముందు తీసుకోవడం జరిగింది రాష్ట్ర స్థాయి కమిటీ సూచన మేరకు అవి అంటే ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు ఇవ్వడం ర్యాలీలు తీయడం అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి వినతి పత్రాలు అందించడం సభలు సమావేశాలు నిర్వహించడం జరిగింది రిలే నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది భూపల్పల్లలో మన మిత్రుడు ఒక నెల రోజుల వరకు నిరాహార దీక్షలు చేయడం జరిగింది సో ఈ కష్టకాలంలో మన టీం సభ్యులందరూ ఒకే తాటిపైన ఉండి సహాయ సహకారాలు అందించినందుకు మీ అందరికీ మల్లన తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇలానే సో మనం ఈ యొక్క ప్రాసెస్ కేసులను బెయిల్ సెక్యూర్ చేయడంతో పాటు మనము ఊరికే ఉండకుండాను మనము నేషనల్ కమిషన్ ఫర్ బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ జాతీయ వెనుకబడి తరగతుల కమిషన్కి మనం ఫిర్యాదు చేయడం జరిగింది దాంతోపాటుగా ఎస్సీ కమిషన్ కూడాను ఫిర్యాదు చేయడం జరిగింది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది బీసీ కమిషన్ తను ఒక రిఫరెండ్ ఒక రిఫరెండం కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏంటంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడాను ఒక లెటర్ పెట్టడం జరిగింది సో మల్లన్న అనే జర్నలిస్ట్ పైన జరుగుతున్న అన్యాయాలను ప్రెస్ కౌన్సిల్ దృష్టికి కూడా తీసుకోవడంలో మనం సక్సెస్ అయ్యాము ఇవన్నీ ఈ ఈ కమిషన్లు అన్నీ కూడాను సక్రమంగా వర్క్ చేస్తూ మ మల్లన్నకు బాసటగా నిలిచినాయి ఇలాంటి తప్పులు ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో మల్లన్న పైన తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందికి గురి చేశారో ఈ యొక్క తప్పుడు ఆలోచనలకు ఎవరైతే లొంగిపోయి మల్లన్న పైన అక్రమ కేసులు పెట్టారో వారందరు కూడాను న్యాయస్థానం ముందు దోషులుగా నిలబడతారు తప్పకుండా ఆ రోజు మనమందరం చూస్తాం సో మల్లన కోసం ఎన్ని రోజులైతే మీరు ఈ విధంగా ఎవరికి చాతనైనంత వరకు వాళ్ళు తమ వంతు సహకారాన్ని అందించారో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు అందించినందుకు అందిస్తున్నారు ఇక ముందు కూడా మల్లన్న బయటకు వచ్చే వరకు మీరు అందించాలని ఇదే సహకారాలు అందించాలని కోరుతున్నాం సో మల్లన్న వచ్చిన తర్వాత మీ అందరితోను కూడాను మళ్ళీ ఒకసారి సమావేశం అవుతాడు సమావేశమై తన అనుభవాన్ని ఏ కార్యాచరణను ముందు తీసుకెళ్తాడు మీతో పంచుకుంటాడు మనమందరం కూడాను సంయోమంతో పాటిస్తూ మల్లన్న ఆశయాలు నెరవేరే దిశగా మనవంతు సహకారాన్ని అందిద్దామని కోరుతున్నాం సో మల్లన్న ఏంటి అని జైల్లో మీకు ఒక విషయం చెప్పాలి మన రాష్ట్ర స్థాయి కమిటీ ఒక నిరసనకు పిలుపునిచ్చింది ప్రత్యక్ష నిరసన అది ఏంటంటే ప్రగతి భవని ముట్టడి అని ఈ నిర్ణయం మల్లన్న తీసుకుంటూ కాదు మల్లన్నకు తెలియకుండా రాష్ట్ర కమిటీ తీసుకోవడం జరిగింది ఆ విషయాన్ని మిగతా కమిటీలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అందరు రెడీగా ఉన్నారు కానీ ములాఖాత్కి వెళ్ళడం జరిగింది ములాఖాత్లో మల్లన్నకి ఈ విషయం చెప్పడం జరిగింది ఇలా ప్రగతి భవన్ని ముట్ట ముట్టడించే కార్యక్రమం చేపట్టాము రాష్ట్ర స్థాయి కమి రాష్ట్ర కమిటీ అని చెప్పేసి మల్లన్న ఒకేసారి ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకోండి అన్నాడు ఎందుకు మరి మనం ఏదో ఒక విధంగా నిరసన తెలపాలి కదా అని నిరసన తెలపడం కరెక్టే కానీ మనం చేసే ఉద్యమంలో ఒక రక్త బొట్టు కూడా రాలొద్దు ఒక కేసు కూడా ఒక సామాన్యుడి పైన పడవద్దు అనే ఉద్దేశంతో మళ్ళన్న అదన్ని రద్దు చేసుకోమన్నాడు ఒకవే ఒకవేళ మన సభ్యులు మన అభిమానులు ప్రగతి భవన్ ముట్టడించినట్లయితే వారిపైన కేసులు పెట్టి ఈ రాజ్యం వేధిస్తుంది అని చెప్పేసి మల్లన్న ఆ నిర్ణయాన్ని రద్దు చేసుకోమని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే రాష్ట్ర స్థాయి కమిటీ మళ్ళొకసారి పురాణాలు రుచించి దాని నిర్ణయాన్ని ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవడం జరిగింది సో మల్లన్న ఏమంటున్నాడంటే ఏదైతే బాధ ఏదుందో నా నేను పడతాను ఏ కష్టం వచ్చినా నేను ఫస్ట్ నేను అనుభవిస్తాను ఆ కష్టాన్ని మన పేదవాడికి కానీ ఎవరికి కానీ ఆ బాధలు రావద్దనే ఉద్దేశంతో మల్లన్న నిర్ణయించ నిర్ణయం తీసుకున్నాడు అందుకోసమే ఈ యొక్క యాభై ఎనిమిది రోజులుగా జైల్లోనే ఉన్నాడు మల్లన్న తన సొంతానికి తన స్వప్రయోజనం కోసం జైల్లో లేడు మన తెలుసు ఈ యొక్క రా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏ విధమైన నిర్బంధాన్ని మనం చూస్తున్నామో మన తాతలు చెప్పారు అరే దొరల రాజ్యం అంటే ఈ విధంగా ఉండే మా పరిస్థితులు ఇంత బానిస ఘోరంగా ఉండేదని చెప్పాం కానీ అది హిస్టరీలో చదువుకున్నాం అనుకున్నాం కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం ఇప్పుడు మనము బానిసల్లాగా ఉన్నాం దీని అంతటికి కారణం ఎవరు అన్యాయం జరుగుతుంటే ఒక మేధావి ఒక చదువుకున్నవాడు అన్యాయం జరుగుతుంటే ఏం మాట్లాడలేక మౌనంతో కూర్చున్నాడు ఈ మౌనమే ఈ యొక్క అనర్థానికి కారణం అందుకోసమే మిత్రులారా చదువుకున్న వాళ్ళందరికీ మేధావులకి అందరూ కూడాను మల్లన తరపున ఒకటే రిక్వెస్ట్ ఆలోచించండి మనము దేనికోసమైతే ఈ తెలంగాణ సాధించుకున్నామో ఆ ఫలాలు మనకు అందుతున్నాయా ఒకసారి ఆలోచించండి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లక్షల కోట్లు అప్పు చేసింది మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు పదహారు వేల కోట్ల సర్ప్లస్ బడ్జెట్తో ఉన్న రాష్ట్రం రోజుకి నలభై నాలుగు కోట్ల లక్షల అప్పుతో నాలుగు లక్షల కోట్ల అప్పుతో ఉంది ఇదంతా ఎవరు పేయాలి మనమే కదా ఒకసారి ఆలోచించండి మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకే ఒక ఆయుధం ఇచ్చాడు ఓటు అనే హక్కు ఇచ్చాడు ఆ ఓటు అనే హక్కుకి ఇంకొక ఆయుధం యాడ్ చేస్తే అదేంటంటే నిజాయితీ ఆ నిజాయితీ అనే ఆయుధాన్ని ఓటు అనే హక్కుకు యాడ్ చేస్తూ మనము ఈ డెమోక్రసీలో ఓటు వేస్తే మనం అనుకున్న సామ్రాజ్యం మనం అనుకున్న సమసమాజ స్థాపన సార్థకమవుతుంది అదే మల్లన్న విశ్వసించాడు మల్లన్న బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే మల్లన్న కేసులను ధైర్యంగా వాదిస్తూ బెయిల్ సెక్యూర్ చేశారో ఆ టీంలో అన్ ఆ టీంతోని అంటే నల్గొండ టీం కానీ నిజామాబాద్ టీం కానీ ఈ వివిధ జ్యూరిడక్షన్లో ఉన్న అడ్వకేట్ సోదరులందరితోను కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి మీ అందరితోను కూడా మల్లన్న తన అనుభవాలను మీ అనుభవాలను కూడా షేర్ చేసుకోవడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది సో మీ అందరి సహకారం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ మల్లన్న కోసం ఇప్పటి వరకు ఏ విధమైతే మీ గొంతు సహకారాన్ని అందించారో ఆ సహకారాన్ని మీరు కొనసాగిస్తూ మల్లన్న విడుదల కోసం మీ యొక్క కృషిని వెలకట్టలేనిదిగా భావిస్తూ మీ అందరి సహకారాలు ఉండాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను